వైరల్ ఫీవర్ బారిన పడి మూడు వారాలుగా ప్రజలకు దూరంగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మరో ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు ఆయన ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ తెలిపారు కోలుకునేందుకు మరింత సమయం పట్టొచ్చని ఆయన స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ కీలక అప్డేట్ ఇచ్చారు కేసీఆర్ కు ఛాతీలో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు ఇప్పటికే ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం ఇంగ్లీష్ టీవీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు వైరల్ ఫీవర్ వల్ల సీఎం కేసీఆర్ గత మూడు వారాలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలకు దూరంగా ఉంటున్నారు వైద్యులు ఆయనకు ప్రగతి భవన్లో చికిత్స అందిస్తున్నారు సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని ప్రగతి భవన్లో ఐదుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని సెప్టెంబర్ ఇరవై ఆరున కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు వారం రోజులుగా జ్వరం దగ్గు సమస్యలతో బాధపడుతున్నారని వెల్లడించారు ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలిసి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు తమ అభిమాన నేత త్వరగా కోలుకోవాలని అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న వేళ ఎప్పటిలాగే ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రార్థనలు చేయనున్నారు కోలుకుంటారని డాక్టర్ల బృందం తెలిపిందని మంత్రి కేటీఆర్ తెలిపారు